వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. పెరుగుతున్న గాలుల తీవ్రతతో మత్స్యకార గ్రామాలు భయంగుప్పిట్లో ఉన్నాయి. భారీ వర్ష సూచనతో నెల్లూరు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వరుసగా మూడవ రోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలను ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం అలర్ట్గా ఉంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో వర్ష ప్రభావానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, మాధవి, నెల్లూరు జిల్లాలో గత మూడు రోజులుగా కురిసినటువంటి వర్షాలైతే నెల్లూరు జిల్లా ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నెల్లూరు జిల్లాలో తుఫాన్ అన్నా, బంగాళాఖాతంలో వాయుగుండం అన్నా, నెల్లూరు జిల్లా ప్రజలైతే చిగురుటాగులాగా వణిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు వాయుగుండంగా మారింది ఈ అల్పపీడనం అని చెప్పిన తర్వాత కూడాను నెల్లూరు జిల్లాకి రెడ్ అలర్ట్ ప్రకటించారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన కాడి నుంచి కూడాను నెల్లూరు జిల్లాలో ప్రజలైతే కొంత ఆందోళనకు గురవుతున్నారు. గత రెండు మూడు సార్లు నెల్లూరు జిల్లాకి వరదల రూపంలో కావచ్చు, తుఫాన్ రూపంలో కావచ్చు వచ్చినటువంటి యొక్క విపత్తుల యొక్క అనుభవాలతో నెల్లూరు జిల్లాలో వర్షాలన్నా వరదలన్నా తుఫాన్ అన్నా సరే నెల్లూరు ప్రజలైతే ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఒకసారిగా ఈ యొక్క మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు అయితే మాత్రం ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. నెల్లూరు నగరంలో చూడొచ్చు మనం, ఈరోజు నెల్లూరు నగరంలోనే ఈరోజు ఈ స్థాయిలో తీర ఏదైతే శివారు ప్రాంతాలు ఉంటాయో ఈ శివారు ప్రాంతాలన్నీ కూడాను ఈరోజు నీటి జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే ఇళ్లలోంచి ప్రజలు బయటకు రాలేక బిక్కు బిక్కుమంటూ ఇవి ఈరోజు మధ్యాహ్నం నుంచి మరింత ఈ వర్షాలు ఉగ్రరూపం దాల్చేటువంటి అవకాశం ఉందని, రేపు ఉదయంకి తీరం దాటేటువంటి ఒక అవకాశం ఉందన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ప్రజలైతే కొంత ఆందోళన గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే చెన్నైకి 140 కిలోమీటర్లు, అలాగే పుదుచ్చేరికి 460 కిలోమీటర్లు, నెల్లూరుకి 530 కిలోమీటర్ల దూరంలో ఉండడమే కాదు, ఇటు నెల్లూరు అలాగే చెన్నై మధ్యలో ఇది పుదుచ్చేరి మధ్యలో తీరం దాటుతుంది అనేటువంటి ఒక ప్రకటన, వాతావరణ శాఖ ప్రకటన ఏదైతే ప్రకటన చేసిన నాటి నుంచి కూడాను ఈరోజు ప్రజలు కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే అధికారులు ప్రజలను ఎటువంటి ఆందోళనకి గురి కావలేదు, అవసరమైనటువంటి అన్ని చర్యలు చేపట్టామని చెప్తున్నప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులు అక్కడక్కడ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు సోమశిలకి జలాశయానికి నీళ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే సోమశిల పెన్నానది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. 127 పునరావాస కేంద్రాలని జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా తీర ప్రాంతంలో ఈ యొక్క పునరావాస కేంద్రాలను గుర్తించారు. ఈ తీర ప్రాంతం ఉండేటువంటి పునరావాస కేంద్రాల్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ముంపునకు గురైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా మంచి ప్రాంతాలకి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఇటు ప్రధానంగా ఏదైతే గత వైసీపీ పాలనలో ప్రజలకు మెరుగైనటువంటి పాలన అందించాలనుకుంటున్నాము, ప్రజలు సురక్షితమైనటువంటి ఇళ్లలో ఉండాలని ఉంచాలని ఆలోచిస్తున్నాము అనేటువంటి ఒక ఆలోచన అని చెప్పి చేసినటువంటి ఒక జగనన్న లేఅవుట్లు ఉన్నాయో, ఈ లేఅవుట్లన్నీ కూడాను ఈరోజు ఇవన్నీ కూడాను ఈరోజు జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జగనన్న లేఅవుట్లో ఉన్నటువంటి ప్రజలైతే అస్తవ్యస్తలు పడుతున్నటువంటి పరిస్థితి, బయటికి రావడానికి వాళ్ళకి దాదాపు జగనన్న కాలనీలో ఉండేటువంటి ప్రజలకు కావచ్చు, బయట ప్రజలకైతే పూర్తిగా వాళ్ళ యొక్క సంబంధాలు దిగిపోయినటువంటి పరిస్థితి, చుట్టూ వాళ్ళ చుట్టూ నీళ్లు ఉండడము, వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడాను నీళ్లు చేరుకోవడంతో వాళ్ళైతే బయటికి రాలేక అవసరాలు తీరలేక ఎవరైనా వస్తే బాగుండు అనేటువంటి ఒక ఆందోళన గురవుతున్న పరిస్థితి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పంటలు అయితే ఈరోజు నీట మునిగాయి, లోతట్టు ప్రాంతాల్లో అయితే ఇప్పటికే జలాలు నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే మంత్రులు, జిల్లా చెందినటువంటి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, పొంగూరు నారాయణ కావచ్చు, ఎప్పటికప్పుడు కూడాను జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి అధికారులతో, జిల్లా ప్రధానమైనటువంటి అధికారులు కావచ్చు, అలాగే జిల్లాని ఏదైతే నడిపించాల్సినటువంటి రాష్ట్ర స్థాయి కమిషనర్స్ ఉంటారో వాళ్ళందరూ సీఎస్లతో పాటు వీళ్ళందరితో పాటు జిల్లాకు అవసరమైనటువంటి సత్వర చర్యలు కావచ్చు, అవసరమైనటువంటి చర్యలుగా తీసుకునేందుకు అయితే పూర్తిలో ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ రివ్యూలు నిర్వహించి ప్రజల్ని ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకైతే అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇటు మరోపక్క ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలనైతే ఖచ్చితంగా మీరు అధికారులు సూచిస్తున్నటువంటి సూచనల ప్రకారం ముందుగానే మీ యొక్క లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షితమైనటువంటి ప్రాంతాలకి అధికారులు సూచించిన వెంటనే బయటికి రావాలి. తప్ప ఇవి మాకేం అప్స్టేర్లో ఉన్నాము, థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము కాబట్టి మాకేం ఇబ్బందులు కలగమనేటువంటి ఒక అభద్రతలో ఒక పరిస్థితిలో ఉండొద్దని చెప్పేసి ఇప్పటికే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి నెల్లూరు జిల్లాలో
ఇప్పటివరకు వచ్చినటువంటి యొక్క వరదలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు ఎదుర్కొనేందుకైతే జిల్లా యంత్రాంగం అయితే సిద్ధంగా ఉంది మాధవి. రైట్ రాజేష్.